సిద్ధిపేట జిల్లా కొహిడాలో మంత్రి పొన్నం భూమి పూజ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన గత ప్రభుత్వంపై మంత్రి పార్థసారథి విమర్శలు హౌసింగ్ డిపార్ట్మెంట్లో చాలా అవినీతి జరిగిందని ఆగ్రహం పేదల కోసం కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించారని ఫైర్ పోలీస్ కస్టడీకి నల్గొండ జిల్లా అనుముల తహసీల్దార్ జయశ్రీ జయశ్రీతో పాటు ధరణి కంప్యూటర్ ఆపరేటర్ జగదీష్కి పోలీస్ కస్టడీ ఒక్కరోజు పోలీస్ కస్టడీకి అనుమతించిన కోర్టు 36 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ తెలంగాణలో పెరిగిన మద్యం అమ్మకాలు దసరా పండుగకు వర్ష సెలవులు రావడంతో పెరిగిన సేల్స్ 9 రోజుల్లో 713.25 కోట్ల అమ్మకాలు ఢిల్లీలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టిబేత 2000 కోట్ల విలువైన 200 కేజీల కొకైన్ను సీజ్ చేసిన పోలీసులు వెస్ట్ ఢిల్లీ రమేష్ నగర్లో ఘటన